అందరికీ నమస్కారం 2019 ఎన్నికల ముందల చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆనాడు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అవుతే ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఆనాడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది। ఈ రోజు మనం అదే కల్లారా చూస్తున్నాం। అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అవుతే ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి ప్రమాదం ఈరోజు మనం చూస్తున్నాం। ఒక ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు। ఒక ఫ్యాక్షనిస్ట్ ఎట్లా ఆలోచిస్తాడో అట్లా ఆలోచించి ఆయన అనుకుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు। ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు అవట్లా। ఈ జగన్ రెడ్డి వాళ్ళ తాత ఆయన కూడా ఒక ఫ్యాక్షనిస్ట్, ఆనాడు మైన్లు దొబ్బేదానికి మనుషుల్ని నరికేసిన వ్యక్తి రాజారెడ్డి। ఆ రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది। జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఒక పెరికి ఫ్యాక్షనిస్ట్, ఫ్యాక్షనిజంలో కూడా ధైర్యం ఉండాలి, కానీ వీడికి అది కూడా లేదు, పెరుకోడు। ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ట్వీట్ పెడితే వందలాది మంది పోలీసులు పంపిస్తారు, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసేదానికి వాళ్ళ కుక్కల్ని పంపిస్తాడు ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్। ఏకంగా చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు గెలిచిన నియోజకవర్గాన్ని ఒక శాసనసభ్యుడిగా వెళ్ళి ప్రజల్లో మమేక్యం అవ్వాలనుకుంటే, ప్రజల కోసం ఒక అన్నా క్యాంటీన్ ప్రారంభించాలనుకుంటే ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్ వాళ్ళ కుక్కల్ని పంపించి ఈరోజు గొడవ దిగారు। ఇప్పటికే 2019 నుంచి చూస్తే 60 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దొంగ కేసులు పెట్టారు। చింతమనేని ప్రభాకర్ గారి దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారేమి, అచ్చెన్నాయుడు గారేమి, దూల్పాల్ నరేంద్ర గారేమి, కొల్లు రవీంద్ర గారేమి, ఇట్లా వందలాది 60 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం। ఏకంగా మాజీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారిని కూడా ఎట్లా అరెస్ట్ చేశారో ప్రజలందరూ చూశారు। ఇంతేకాదు ఇప్పటికీ 5,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దొంగ కేసు పెట్టారు, నా పైన 15 కేసులు పెట్టారు। అయ్యా పెరికి ఫ్యాక్షనిస్ట్ జగన్ రెడ్డి, భయం మా బయోడేటాలో లేదు బ్రదర్, భయం మా బయోడేటాలో లేదు, పెట్టాయని కేసు పెడతావు, ఎవడు భయపడతాడు ఇక్కడ? అంటే నువ్వు కేసులు పెడితే మేము భయపడతాయో, జైలుకు పంపిస్తే మేదో లొంగిపోతాం అనుకుంటే ఇదేం రాజారెడ్డి కాదా ఇక్కడ? దిస్ ఈజ్ చంద్రబాబు నాయుడు, దిస్ ఈజ్ తెలుగుదేశం పార్టీ, బీ కేర్ఫుల్। ఈరోజు మేము ప్రజల తరపున పోరాడినందుకు మా పైన ఇట్లా దాడులు చేస్తారా? వాస్తవంగా పోలీస్ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అమలు చేయాల్సిన ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, కానీ మీరు అమలు చేసేది ఏంటి? జేపీసీ జగన్ పీనల్ కోడ్। అంటే వైకాపా కుక్కలు వచ్చి మమ్మల్ని కరిసినా, ఆ వైకాపా కుక్కలు కర్రలు తీసుకుని మా తలలు పగలగొట్టినా, మా పైన ఎటువంటి మర్డర్ పెట్టే పరిస్థితికి వచ్చారు। ఎక్కడ పోతున్నారండి మీరు? ఈ కొంతమంది అధికారుల వల్ల ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్ర పోలీస్ శాఖకి చెడ్డ పేరు వస్తుంది। ఆ పోలీస్ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళందరికీ నేను చెప్తున్నా, లోకేష్ చెప్తున్నాడు రేపు అధికారులకు వచ్చేది మేమే, మీరు ఎక్కడ పోతారు? మేము రాష్ట్రం వదిలి పారిపోతాం అనుకుంటున్నారా? పట్టుకొస్తాం, పట్టుకొస్తాం, మీరు ఎక్కడ పోయినా వదిలిపెట్టాం। ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించాడో, ఐపీఎస్ ఆఫీసర్ అయినా వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని ఈ సభాముఖాలు చెప్తున్నా। అంతేకాదు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 2010 అన్నా క్యాంటీన్లు ఏకపక్షంగా మూసేశారు. ప్రజలందరూ చూస్తున్నారు. ఆనాడు ఒక పవిత్రమైన ఆలోచనతో నిరుపేద కుటుంబాలు 3 పూట్ల హాయిగా చల్లగా భోంచేయాలన్న ఆలోచనతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. కానీ సొంత తల్లికి చెల్లికి ముద్ద పెట్టలేనోడు ప్రజలకు ఎట్లా ముద్ద పెడతారని ఒక్కసారి ఆలోచించుకోవాలి. సొంత చెల్లి అమ్మని మెడబట్టి ఎట్లయితే బయటికి ఎంటేశాడో ఈరోజు నిరుపేదలకి భోజనం లేకుండా చేసిన వ్యక్తి ఈ పిరికి ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చి ఈ 2010 అన్న క్యాంటీన్ ఒక పద్ధతి ప్రకారం మళ్ళీ ప్రారంభించడానికి ఆలోచనతో మేము మొదలు పెడితే అడుగడుగున మమ్మల్ని అవమానిస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మొన్న మంగళగిరిలో కూడా మొదటి అన్న క్యాంటీన్ నేను ప్రారంభిస్తే అక్కడ కూడా 60 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. మొన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే ఏకంగా ఈ వైకాపా కుక్కలు వచ్చి ఆ అన్న క్యాంటీన్ ధ్వంసం చేశారు. అసలు నాకు వీళ్ళంతా ఎంత చేదరేస్తుందంటే ఈరోజు పొద్దున కూడా కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం చేశారు. అసలు మీరు మనుషులయ్యా? పేదోళ్ళకి 2 ముద్దలు పెట్టి అన్న క్యాంటీన్ ధ్వంసం చేస్తారా? అసలు మీరు మనుషులా పశువులా? ఎక్కడ పోతున్నారు మీరు? ఏనాడు ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం లేదు. అసలు కుప్పం నియోజకవర్గంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు పర్యటన అంటే ఒక భద్రత ఎట్లుండాలా? అసలు ఎస్పీ ఏం చేస్తున్నాడండి? ఏం గాడిదలు కాస్తున్నాడా? ఏం చేయాలా ఎస్పీ? భద్రత చూసుకుంటాం లేదా? ఈ మహానుభావుడు వెళ్ళి వైకాపా ఎమ్మెల్సీ ఇంట్లో కూర్చుంటాడు, అక్కడ టీ తాగుతాడు. వైకాపా మంత్రి అయిన తనయుడు ఎంపీ వెళ్ళి ఎస్పీ గారి కార్యాలయంలో భోంచేస్తారు. ఏం రహస్య మంత్రాలు ఏం జరుగుతున్నాయి? ఏం డబ్బులు మారుతున్నాయా? ఏం జరుగుతుంది అని అడుగుతున్నా ఎస్పీ గారిని, స్ట్రైట్గా అడుగుతున్నా. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ ఎస్పీ, యూ డోంట్ నో హౌ టు కంట్రోల్ లా అండ్ ఆర్డర్. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఏనాడు కుప్పంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎస్పీ చేతకంతనం వల్ల ఈ వైకాపా కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఇదే ఎస్పీ పక్కన పోలీస్ స్టేషన్లో కూర్చుని డైరెక్షన్ ఇచ్చి ఏకంగా ఇక్కడ అన్న క్యాంటీన్ ధ్వంసం చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే ఎక్కడ పోతున్నాడు ఈయన? ఇంకో పక్కన చూస్తే వైకాపా నాయకులు రాలిసిరేస్తారండి బాబాయినా. అక్కడ వైకాపా ఒక పనికిమాల ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆయన మెసేజ్లో పెడతాడు, రాండి పౌరుషం లేదా మనకి, చంద్రబాబు నాయుడు గారు తరిమి కొడదాని ఆయన మెసేజ్ పెడతాడు. అడుగుతున్నా ఎస్పీని, ఎందుకని అరెస్ట్ చేయాలా? ఎందుకు అరెస్ట్ చేయాలా ఎమ్మెల్సీని? వాట్ ఆర్ యూ డూయింగ్? స్టాప్ ఇంప్లిమెంటింగ్ జేపీసీ, ఇంప్లిమెంట్ ఐపీసీ బ్రదర్. యు ఆర్ యంగ్ ఆఫీసర్, యు హావ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. మీరు కూడా ఇట్లా ప్రవర్తిస్తే రాబోయే రోజు మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇక్కడున్న ఎస్పీ గారు కూడా నేను చెప్తున్నా, ఇది అస్సలు పద్ధతి కాదు. అయినా పర్వాలేదండి, జైలుకి పంపిస్తారు, ఎన్నాళ్ళు పంపిస్తారు పంపించుకోండి. ఈరోజు 307, 324, 353, 143, 147, 148, 427, 436, 506 సెక్షన్లు అండి. ఇన్ని సెక్షన్లు పెట్టాడు ఈయన ఈ ఎస్పీ. ఏమేను అంటే అక్కడ జీతగాడు ఏడ్చాడు, సజ్జల రామకృష్ణారెడ్డి పనికి మళ్ళీ ఎదవా. ఆ మహానుభావుడు చెప్తే నువ్వు కట్టేస్తావా? ఇక్కడ సొంత నియోజకవర్గంలో పేద ప్రజల దగ్గర పాలు దొబ్బి సరిగా పేమెంట్ చేయట్లేదు, ఇంకో కూడా ఏడ్చాడు ఇక్కడ. అతను చెప్పి నువ్వు చేస్తావా కేసులు? ఎక్కడ పోతున్నావు?